Hello everyone, welcome back to my channel. నా పేరు దుర్గా. నేను మీకు ఈరోజు రాయలసీమ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందుగా నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నా వీడియోని కానీ నా ఛానల్ని కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుందండి, దాన్ని టచ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు త్వరగా వచ్చి చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఇవన్నీ వేయించుకోవాలి. ధనియాలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకూడదు. బాగా దొరగా అయ్యేంతవరకు, ఇలా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. దొరగా వేగిన తర్వాత బాగా ఇలా కలర్ రావాలి. బాగా దొరగా వేగి మంచి వాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. చిన్న జార్లో వేసుకొని మనము పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చేపలకి చూపిస్తున్నాను. దీనికి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు. ఇలా మెత్తగా పేస్ట్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఇక్కడ ఒక 1/2 కేజీ చేపలకి నేను ఇక్కడ దానికి తగినట్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు బాగా దొరగా వేగిన తర్వాత మనకి తర్వాత ఉల్లిపాయ, ఇందాక పచ్చిమిరపకాయలు పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మొత్తం మాడినట్లుగా అవుతుంది. సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా దొరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడనివ్వకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చిన తర్వాత వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇది హైలో పెట్టి వేయించుకోకూడదు, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇది ఆయిల్ అంతా పక్కకు వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. పసుపు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఒక టమోటా తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు దీనికి ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇందాక పచ్చిమిరపకాయలు, మళ్ళీ ధనియాలులో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి, కారం ఎక్కువ కాకుండా. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, ఎందుకంటే
ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసాం కదా ఉల్లిపాయ పేస్ట్లో, అవి ఉంటాయి కారము. ధనియాలు వేయించుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి అక్కడ కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ అవుతుంది. ఇది అన్ని వేగి ఆయిల్ పక్కకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయిల్ అంతా పక్కకు వస్తుంది కదా. పక్కకు వచ్చినప్పుడు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి మనం పులుసులాగా తీసి పెట్టుకోవాలి. ఆ పులుసు దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీనికి మనకు పులుసుకి ఎన్ని కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ నేను వేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో బాగా మరిగేంత వరకు పెట్టిన తర్వాత మనం చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మరగాలి. ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ ఉన్నాయి ఇక్కడ చేప ముక్కలు, ఇవి రవ్వలు అంటారు. చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, చిరిగిపోతాయి కాబట్టి. కొంచెం ఇలా అనేసి ఒక 5 to 7 మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి. అట్లే ఫ్రైలో పెట్టుకోకూడదు. కొంచెం బుడ్డు పట్టిన తర్వాత ఇలా ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఒక్కొక్క ఫిష్ కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇలా కుచ్చితే మొత్తం లోపలికి వెళ్ళిపోతే బాగా మెత్తగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందాక నూరు పెట్టుకున్న పొడి అంతా దీంట్లో వేసేయాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు వేయించుకున్నాం కదా. వేసి నిదానంగా ముక్క చెదరకుండా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ పక్కకు బాగా గ్రేవీ బాగా వస్తుంది. నిదానంగా ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. వేసిన తర్వాత కొత్తిమీర తరుగు ఒక కట్ట వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి. ఇది ఇంట్లో చేసుకునేది, దీంట్లో చెక్క, లవంగ, యాలక్కాయలు అన్నీ వేసి ఒక 10 డేస్ మైంది ఇలా పొడి చేసి పెట్టుకుంటాను. ఇది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేస్తే మొత్తం అన్నీ
వేగి దాంట్లోకి ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం కొత్తిమీర అవి కొంచెం గ్రేవీలో కలిసి వేగితే బాగా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది స్టవ్, అంతా ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. మనం వేసినవన్నీ కొత్తిమీర అవి కొంచెం 1 నిమిషం పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలానే వేడివేడిగా తినడం కంటే మరుసటి రోజు ఈరోజు చేసుకొని మరుసటి రోజు తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే బాగా చల్లగా అయిపోయిన తర్వాత తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి రాగి సంకటి అంటారు కదా, రాగి ముద్ద జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.